ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం రెబల్ స్టార్ గారి ఇంట్లో ఉన్నాం అన్నమాట. నిజంగా రెబల్ స్టార్ గారి ఫ్యాన్స్ ఇక్కడ అక్కడ కాదు, ప్రతి స్టేట్లో కూడా ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే. నిజంగా ఒకసారి కర్ణుడు పాత్రలో ప్రభాస్ గారిని కల్కిలో చూడగానే ఒక్కసారి మనకి కృష్ణరాజు గారే కనిపించారన్నమాట. ఎందుకంటే కృష్ణరాజు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన లేరు అనే ఫీలింగ్ ఎక్కడా కలగదండి. ఎందుకంటే ఆయన సినిమాల రూపంలో ఎప్పుడూ మన ముందు ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా ప్రభాస్ గారు వచ్చినా లేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కానీ కృష్ణరాజు గారు ఎదురుగా వెల్కమ్ చెప్పినట్టే మనకి కనిపిస్తూ ఉంటారు ఆయన, ఆ పెద్ద ఆయన. మహానుభావుడు అంటే ఎన్ని సినిమాలు, సినిమాలు పక్కన పెడితే, ఒక హీరోగా పక్కన పెడితే, ఒక సెంట్రల్ మినిస్టర్గా పక్కన పెడితే ఆయన వ్యక్తిత్వం ఆయన ఈ స్థాయిలో ఉంచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజుడికి కూడా ఎవరైనా కానీ ఆయన గురించి ప్రస్తావన వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం ఆయన మర్యాద గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఆయన ఈ స్థాయిలో నిలబెట్టింది. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్, అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా కానీ. ఈరోజు వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయారు. ఎందుకంటే ఎక్కడా లేని ఒక గౌరవం ప్రభాస్ గారికి. బాహుబలి, సాలార్, కల్కి తర్వాత అసలుకి ఒక తెలుగు హీరో ఇలా వరల్డ్ వైడ్లో గుర్తింపు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. బహుశా పెద్ద ఆయన ఈరోజు అది చూసుంటే అసలుకి ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బట్ ఆ ఆనందం మీ ఇద్దరు మనుషులు వేరైనా కానీ మనసు ఒకటే అని అందరికీ తెలిసిందే. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు ఈ ఆనందం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈ 2 వీక్స్ ఆల్రెడీ 3 వీక్స్ అవుతున్నా కూడా కలికే అనిపిస్తుంది. ఎక్కడైనా బాబు అద్భుతమైన నటనకి, నాగే గారు తీసే ఆ విధానానికి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రతి ఫ్యామిలీ కూడా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే మన స్థాయిని, మన ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని అంత గౌరవం పెంచాడు మన బాబు, బాహుబలితో రాజమౌళి గారు, ప్రభాస్ గారు. ఈరోజు అది మళ్ళీ నాగి గారు నిరూపించారు. అంటే కృష్ణరాజు గారు ప్రభాస్ గారి మీద నమ్మకం, తన తర్వాత తన వారసుడు అయిన ఇన్ని సంవత్సరాలు ఆయన ఎలా అభిమానించారో అందరూ, అంతకన్నా స్థాయిలో తన కొడుకుని ఉన్నతరాలకి అందించారు కృష్ణరాజు గారు. నిజంగా గ్రేట్. అదే కృష్ణరాజు గారు యొక్క గొప్పతనం. నిజంగా ఇంట్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఎంట్రన్స్ లోనే కృష్ణరాజు గారి ఈ విగ్రహం ఉంటుంది. బట్ ఇది విగ్రహం అనకూడదు, ఆయన అనుకోవాలన్నమాట. అలానే ఉన్నారు సేమ్, ఆయన నవ్వు గానీ, ఆయన మీసం, ఆయన హెయిర్ స్టైల్, ఆయన డ్రెస్ ఏంటమ్మా డైలీ దీనికి డ్రెస్సులు కూడా మారుస్తూ అనమాట. ఈ షర్ట్ ఆయనకి, కృష్ణరాజు గారు మీకు తెలుసు కదా, అవును, ఆ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అనమాట. మంచి ఫ్యాషన్ ఆయనకి. ఓకే. ప్రతిరోజు మా ఇంట్లో ఇప్పుడు చూస్తే ఒక రూమ్ అంతా ఈయన డ్రెస్సులే ఉంటాయి. ఓ, ఆ డ్రెస్సులు అంటే అంత ఇష్టం. ఈ కోట్లని ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇంకా అన్ని ఇంకా ఇష్టం కాబట్టి ప్రతిరోజు ఈ ఇక్కడ రోజు ఆయన డ్రెస్సులు మారుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారు ఇంకా మాతో ఉన్నారు. నేను నిన్న కూడా ఏదో సినిమా ఫంక్షన్ ఎవరో చేస్తున్నారు వెళ్తే అక్కడికి మన ప్రసన్న గారు కూడా వచ్చారు. వేరే వాళ్ళు ఏదో గౌకమని దివంగత అని అన్నారు కృష్ణరాజు. ఆయన గౌకం లేసి మీరు కృష్ణరాజు గారు దివంగత అనడానికి వీల్లేదన్నారు. ఆయన ఎక్కడికే వెళ్ళలేదు, ఆయన అమరవీరుడు ఇక్కడే ఉన్నారు. శ్యామలమ్మ వచ్చింది కదా అర్ధభాగం అనమాట. మేము ఎప్పుడు కూడా శ్యామలమ్మ, కృష్ణరాజు గారు, శ్యామలాదేవి గారు అంటే పార్వతీ పరమేశ్వర్లు అనేవారు. పార్వతీ పరమేశ్వర్లు అంటే ఇద్దరు, ఇప్పుడు ఆవిడే ఇద్దరు, కృష్ణరాజు గారు, శ్యామలాదేవి గారు. మీరు అలాగే అనండి కానీ దివంగత అనద్దు అన్నారు. నాకు ఎంత ఆనందం అనిపించింది అండి. అలాగే ఆయన ఉన్నారు, ఉండే నడిపిస్తున్నారు ఇవన్నీ. ఓకే. డైలీ మార్నింగ్ లేవగానే ఆయనకి ఏదైనా రోజు ఆయనకి ఇష్టమైన ఫుడ్ వండే ముందు ఆయనకి తినిపించాక మేము తింటాం అనమాట. కాఫీ ఇష్టం ఏదైనా ఇంకా ఆయన తో మమైకం అయిపోయాం మేము. ఓకే. ఇది పెద్దనాన్న గారి స్పెట్స్ అమ్మా. చాలా స్పెట్స్ వాడతారు ఆయన. ఎన్ని రకాలు ఉంటాయో వాచెస్, అవును, అవన్నీ కూడా. ఓకే. చాలా ఇష్టం అనమాట ఆయనకి. తర్వాత ఎవరు వస్తున్నా కూడా ఎదురెళ్ళి అలా ఆహ్వానించడం ఆయనకు అలవాటు. అందుకని ఎదురుగానే ఉంచారు. ఎవరు వచ్చినా అదే ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే. ప్రతి ఒక్కరూ పెళ్లికి పెళ్ళడానికి వస్తారు అభిమానులు. ఏంటండి ఫ్రెండ్స్ అందరూ ముందు తీసుకొచ్చి అభిమానులు, ఒక
కార్డ్ ఆయనకి ఇచ్చి పాదాల దగ్గర పెట్టి అప్పుడు తెచ్చి నాకు ఇస్తున్నారు అనమాట. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంటికి వచ్చినప్పుడు ఏంటి ఎలా ఉన్నావు ఇలా వచ్చావు ఏంటి అన్నప్పుడు ఇలా చూసి సేమ్ అలానే ఉన్నారు అనమాట. ఆయన మనిషి కృష్ణదాస్ గారు అనేవారు, మనిషి ఉన్నప్పుడు కదా మనిషి పోయే కూడా మనిషి ఉండాలి నా గొప్పతనం, అదే కృష్ణదాస్ గారు అనమాట. సో డైలీ దీనికి షూ చెప్పల్ అన్ని నీట్గా ఏది కావాలంటే అన్ని ఉన్నాయి. ఎన్ని ఆయనకి షర్ట్లు ఉన్నాయో ఎన్నిటి ఉన్నాయో అన్ని మొత్తం రెడీ పెట్టుకుని ఉన్నాయి. అన్ని శుభ్రంగా మారుస్తూ ఉంటాం. ఆయనకి ఇష్టమైన ఫుడ్ మీరే వండి పెట్టడం ఇష్టంగా హ్యాపీగా అసలు నవ్వు చూడండి అమ్మా, ఎప్పుడు అలానే ఉంటారు ఆయన ఉత్తేజంగా ఎప్పుడు అలా ఆనందంగా ఆయన నవ్వటం అందరినీ అదే నవ్వుతో చూడటం ఆయనకి అలవాటు అనమాట. ఓకే, సో నాకు ఇప్పుడు మా పెన్నాన్ గారు చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది అనమాట, స్ఫురధ్వం స్ఫూర్తిదాయక నరసికరం రెబల్ స్టార్ కృష్ణరాజు, గర్జించే మేఘానికి అంతవేసి కళ్ళుంటే అది కరుకుదనాన్ని కరుణదాసాన్ని కురిపిస్తూ ఒక్కసారిగా తెరుచుకుంటే సహజ నటన కురుస్తుంది రాజసం మెరుస్తుంది. గ్రేట్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అనమాట. సో ఇది ఆయన గొప్పతనం. అండ్ చూడండి అంటే ఇంట్లో ఎక్కడ కూడా అసలు కృష్ణరాజు గారు ఆయన జ్ఞాపకాలతోనే నిండిపోయింది ఇల్లంతా. అంటే ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అనమాట, వాజ్పేయి గారు గవర్నమెంట్లో కదమ్మా. సో అన్ని జ్ఞాపకాలతో ఇది లండన్ వెళ్ళినప్పుడు లండన్ ఎంబసీలో ఆయన స్పీచ్ ఇస్తున్నారన్నమాట. అది సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. నిలబడాలి మొత్తం. ఓకే, సో ఇది మన బాహుబలి రిలీజ్ అయినప్పుడు. అవును, రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ గారు ఓకే అప్పుడే ఇక్కడికి. ఇది కూడా ఇది కూడా వారందరికి బాగా ఇష్టం. వాళ్ళందరూ ప్రభాసం చూడాలి, ప్రభాసం చూడాలి, బాహుబలి చూడాలి. కృష్ణరాజు గారిని అడిగేవారు ఒకసారి బాబుని చూడాలి, సెంట్రల్ మినిస్టర్స్. సో అది ప్రభాస్ గారు అంటే. సో ఇది వాజ్పేయి గారు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం వెళ్ళడం మాకు అలవాటు. నాకు కృష్ణరాజు గారు నన్ను పాపని తీసుకొని వెళ్ళినప్పుడు అనమాట, అది ఆయన దగ్గరికి. పెద్ద పాప? పెద్ద పాప ప్రసీద. ప్రసీద ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా పాప? పెద్ద పాప ఇప్పుడు మూవీస్ తీయాలని ప్రొడక్షన్, అదే ప్రొడ్యూసర్ అయిన తను సినిమాలు అవన్నీ కూడా కథలు రెడీ చేసుకుంటాను. సో ఇది స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ వాజ్పేయి మోడీ గారు టైంలో. ఇది ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు మీ ఇద్దరు, ఆయన ముందు నడిపించడంలో మీరు అంతే. నువ్వు ఉంటే ఆయన ఉంటే చాలు, ఆయన ఇంకా ప్రపంచాన్ని కూడా జయించగలంత ఇది అనమాట. నేను కూడా ఉండి ఆయన చూసుకుంటే అవును, ఆయన్ని ఆయన కోసమే నేను ఆయన వెనకాతలు ఎప్పుడు వెన్నట్టు ఉండేదాన్ని. సో ఇదేంటి ఒక, ఇది మొన్న నేను భీమవరం వెళ్ళాను, అక్కడ సినిమా రిలీజ్ అయ్యాక, సినిమా రిలీజ్ అవ్వకుండా వెళ్ళాను నేను, అయ్యాక కాదు. ఒక వీర అభిమాని బాబు మీద తన రక్తంతో వేసిన బాబు ఇంకా లేరు, వచ్చాక ఇవ్వాలి నేను బాబుకి ఇమ్మని అబ్బాయి ఇచ్చాడు అనమాట. అందజేయమని అబ్బాయి పేరు డైహార్డ్ ఫ్యాన్, అంతే డైహార్డ్ ఫ్యాన్, అంతే పేర్లు కూడా అక్కర్లేదు, మేము డైహార్డ్ ఫ్యాన్ అంతే. చూడండి ప్రభాస్ అన్నకి బ్లడ్ తో అయ్యప్ప, సో బ్లడ్ తో తన ఫోటో వీడియో కూడా చూపించాడు నాకు, తను అనుకున్న బ్లడ్ తీసి ఆ బ్లడ్ తో ఎలా వేయటం ఏంటి అంత చూపించి ఈ ఫోటో నాకేమో ప్రెజెంటేషన్ గా ఇచ్చాడు అనమాట బాబుకి ఇమ్మని. దేవుడు ప్రభాస్ అన్న అంటే ఒక దేవుడు వాళ్ళందరికి. అది కృష్ణరాజు గారి దాని అప్పుడు చూసాం కదా, అవును, ఎన్ని ఊర్లు, ఎంత మంది జనాభా, ఎన్ని వేల ఎన్ని వందల టన్నులు చికెన్ మటన్ ఫిష్. అది మళ్ళీ జీవితంలో ఇంకొకరికి జరగదు అని అందరు అంటారు. ఓకే, ఇది బిల్లా పిల్లలు, బిల్లా షూటింగ్. ఓ బిల్లా మలేషియా. ఓకే, బ్రిడ్జ్ అక్కడే అప్పుడు అనుష్క గారు ప్రభాస్ గారు పాస్ అవుతారు. ఓకే సూపర్. సో ఇలా కొన్ని ఇంకా చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రభాస్ గారిని కర్ణుడిగా చూసినప్పుడు మనకి ఈ గెటప్ గురించి మీకు ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయమ్మా? అసలు కృష్ణరాజు గారు ఒక మూవీకి కూడా అప్పుడు కలికి అని పేరు పెట్టారు ఫస్ట్ కృష్ణరాజు గారే. దానికి మన కీరవాణి గారు మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, దానికి క్యాసెట్ కూడా
అది సాంగ్ చేశారు, అది రికార్డు చేశారు, కానీ అది ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది కలికి అనే మూవీ. ఇప్పటికీ కూడా ఎన్నో సభల్లో చెప్పారు మన కీరవాణి గారు, ఆ క్యాసెట్ని ఆయన ఇప్పటికీ అది దేవుడి మందిరంలో పెట్టుకున్నారంట ఆయన కీరవాణి గారు. అయితే ఆ కలికి ఆయన పెట్టుకునే టైటిల్ని ఇలాగ మళ్ళీ కాలచక్రంలో తిరిగి కొడుకు ద్వారా, నాగి గారి ద్వారా అదే పేరుతో సినిమా రావడం అనేది చాలా గ్రేట్. ఇది కృష్ణరాజు గారి కళ. కృష్ణరాజు గారు ఇంగ్లో ఉన్నప్పుడు ఈ పిక్స్ చాలా అరుదుగా దొరుకుతాయండి, ఎక్కడ చూసుంటారు మీరు? ఇండస్ట్రీలో ఫస్ట్ నంది అవార్డులు పెట్టి ప్రకటించాక ఫస్ట్ నంది అవార్డు కృష్ణరాజు గారికి వచ్చింది ఆ రోజు. అది ఫస్ట్ నంది అవార్డు అందుకుంటున్నారని అప్పుడు గవర్నర్ గారి చేతుల మీదుగా. అప్పుడు ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్. ఓకే ఓకే. సో ఇవన్నీ ఆయన సాధించిన కొన్ని అవార్డ్స్ అన్ని గుర్తుగా శ్యామలమ్మ ఫ్యాన్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా గానీ కృష్ణరాజు గారు ఉన్నారు కదా ఇక్కడే ఆయన అవార్డ్స్ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ రూపంలో అనుకునే విధంగా ఇంటిని తీర్చిదిద్దారు. ఆయన పోయి అంటే ఇంకా మనం అనకూడదు, తర్వాత మనం ఆ ఇంటికి వచ్చినా కానీ ఆయన లేరన్న ఫీలింగ్ అయితే ఎక్కడ లేదు ఎవరికి కూడా. అండ్ మీరు లోపల చూస్తే కూడా కొన్ని కనిపిస్తాయి ఒకసారి, అన్నీ కూడా గ్యాలరీలో అన్ని కృష్ణరాజు గారు ప్రభాస్ గారి ఆ జ్ఞాపకాలు, కృష్ణరాజు గారి జ్ఞాపకాలు అలానే కొన్ని అలా పొందుపరిచారు అమ్మ. ఆ గెటప్స్ కానీ అది కటకటాలు రొద్దయ్య తాండ్రపాపారాయుడు. ఇది జయప్రద గారి సినిమా. ఇది కృష్ణ గారును అందులో ఆయన బొబ్బుల బ్రహ్మన్న కదమ్మ. ఇది మధ్యలో బొబ్బుల బ్రహ్మన్న, అది తాండ్రపాపారాయుడు. ఎవరేమో తాండ్రపాపారాయుడు శ్రీకృష్ణ దేవరాయ. శ్రీకృష్ణ దేవరాయ. సో ఇది కూడా ఇటలీనే కదా ఇవన్నీ అక్కడే. అప్పుడు బాబు సినిమా రాధేశ్యామ రాధేశ్యామ యూరోప్ లో అయ్యి ఫొటోస్. అవునవును. అందరు తెలుసుకోవాల్సింది దీని గురించి. అమ్మ దీని గురించి ఒక్కసారి మీరే చెప్పాలమ్మా. చాలా యూనిక్, అది కృష్ణరాజు గారికి ఎంతో ఇష్టం. అది అక్కడి నుంచి జపాన్ నుంచి అదే యూరోప్ నుంచి తెచ్చుకున్నది ఆయన 50 ఏళ్ళ కిందట. ఓకే. అంటే ఒకటే పీస్ తయారవుతుంది ఇది. కృష్ణరాజు గారు కొన్నాక ఈ పీస్ ఇంకా తయారవదు. ఇది మన ఇంట్లో ఎక్కడా ఉండదు, ఓన్లీ మన ఇంట్లోనే ఉంటుంది. దీనికి 50 ఇయర్స్ అయ్యాక వాళ్ళు అక్కడ మళ్ళీ తయారు చేసుకుంటారు ఇంకొక పీస్ అంతే. ఇప్పుడు ఇది యాంటిక్ అయింది, మాకు 50 ఇయర్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మాది ఇది యాంటిక్ పీస్ అన్నమాట. ఇదంతా కూడా గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ స్పాట్స్ ఇవన్నీ కూడా మాకు కూడా. ఒక పన్ను పోయింది అనుకుంటా కొంచెం. ఎవరో ఇది ఏంటి అది భలే ఉంది అని ఇలా అన్నారు, కానీ పెట్టేవచ్చు, ఉంది అది పెట్టించేస్తుంది. సో 50 ఇయర్స్ అయింది దీనికి. ఇప్పుడు ఇంకొకటి తయారు చేస్తారు, మళ్ళీ ఎవరింటికి వెళ్తుందో అది. అదేమో మరి కృష్ణరాజు గారు చాలా ఇష్టం చేత అంటే. అంటే ఎన్ని కోట్లు ఉంటుందమ్మా దీనికి వాల్యూ? లేదు లేదేమో అనుకుంటున్నాను. మరి వాల్యూ అంటే మనకు తెలియదు. ఓకే, వాళ్ళు వాళ్ళని అడగాలేమో ఈ 50 ఇయర్స్ యాంటిక్ పీసెస్ వాల్యూ ఏంటో అని. అంటే ఇది ఫ్రీగా ఇచ్చారు కృష్ణరాజు గారి మీద? లేదు, కొన్నది. కృష్ణరాజు గారికి ఇష్టం. విదేశాలు వెళ్తే ముందు మోహన్ బాబు గారు చెప్తారు, ఫస్ట్ అమెరికా నుంచి ఏదైనా వస్తువు ఉందంటే అది కృష్ణరాజు గారు ఇంట్లో ఉండేది, మేము అందరూ వెళ్ళేవాళ్ళని చూడడానికి మెడ్రాస్లో అని. అంత ఇష్టం. ఇంట్లోని ఈ కొనే వస్తువులకి కట్టే ఆయన ట్యాక్స్కి నవ్వారు, ఎవరో నవ్వారంట, మీరు కట్టే ట్యాక్స్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్లో సగం భూములన్నీ మీకు ఉండేవేమో ఆ డబ్బులు పెట్టుకుంటే ఎన్నో 100 ఎకరం అంత అన్ని అంత ట్యాక్స్లు కట్టి మరీ కొని తెచ్చుకునేవారు. వెనకది కూడా అదే, ఇది కూడా అంతా రోమ్ అనుకుంటా ఇది. ఇదంతా కూడా 24 క్యారెట్ గోల్డ్. ఓకే, నేను లాస్ట్ టైం ఒకసారి ప్రణామ్ గారు చెప్తుంటే విన్నాను దీంట్లో అవి ఆ శాండ్లర్స్ ఇవన్నీ 24 క్యారెట్ అన్ని అప్పుడువే, అన్ని కూడా 50 ఇయర్స్ అయ్యాయి యాంటిక్ పీసెస్ అనమాట. 50 ఇయర్స్ అయినా కానీ అలానే ఉన్నాయి చూడండి, కొత్తగా ఉన్నట్టే ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ కూడా అలా ఉండాలి. సూపర్. సో నిజంగా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. కొన్ని కొన్ని ఆయన జ్ఞాపకాలు చూస్తుంటే నిజంగా. కృష్ణరాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చిన అనమాట ఇవన్నీ కూడా. అవి ఎక్కడో కానీ దొరకవు ఈ శిల్పాలు రాతి మీద. ఇండోనేషియా అవి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్. అదొకటి లేడీ ఆ బాణం వేస్తున్నట్టు అమ్మాయి, ఇది చెక్కతో అనమాట. చెక్కతోని ఒక
అమ్మవారు అవతారం అది. నిజంగా ఆయన జ్ఞాపకాలతో ఆయన మా మధ్య ఉన్నారు అని మీరు మమ్మల్ని అంతగా దాన్ని అది ఎంత పెట్టి కొన్నా కానీ వెలకట్టలేని ఒక ప్రేమ ఆప్యాయత అనేది ఈ ఇంట్లోనే దొరుకుతుంది, ఇండస్ట్రీలో ఎవరికి వచ్చినా కానీ. బట్ ఆయన లెగసీని ఆయన వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తున్నారు, ప్రభాస్ గారు కొనసాగిస్తున్నారు. బట్ ఆయన జ్ఞాపకాలని ఆయన ఉన్నారన్న ఒక ఇదిని మా అందరిలో కొనసాగిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.